నేను మీ రవికిరణ్ శర్మ, వేలూరి. మరి ఆగస్టు నెలలో పంచానన యోగం ప్రారంభమవుతుంది. ఈ పంచానన యోగము అంటే వరుస ఐదు రాశులలో గ్రహ సంచారం జరగటం. ఈ ఐదు రాశుల్లో కూడా ఏడు గ్రహాలు సంచరిస్తున్నాయి. ఈ ఏడు గ్రహాల సంచారం చేయటాన్నే పంచానన యోగము అంటారు. అంటే వృషభంలో గురు సంచారము, వృషభంలో చంద్ర సంచారము, మిథునంలో కుజ సంచారము, కర్కాటకంలో బుధ సంచారము, సింహంలో రవి సంచారము, కన్యలో శుక్ర సంచారము, కన్యలో కేతు సంచారం జరుగుతుంది. అంటే ఈ ఏడు గ్రహాలు కూడా వృషభం, మిథునం, కర్కాటకం, సింహం, కన్య, ఈ ఐదు రాశుల్లో ఏడు గ్రహాలు సంచారం చేయటాన్నే పంచానన యోగము అంటారు. అంటే ఇట్లా వరుస ఐదు రాశుల్లో సంచారం చేయటం ద్వారా ఒక్కొక్క రాశికి ఒక్కొక్క రకమైన విశేషాలు, విశేష ఫలితాలు, అట్లాగే కొన్ని రాశులకి ఈ పంచానన యోగం వల్ల కొన్ని ఇబ్బందులు ఇట్లాంటివన్నీ వస్తూ ఉంటాయి. అందువల్ల ఏ రాశుల వారికి ఈ పంచానన యోగం ఏ రకంగా ఉపయోగపడుతుంది, ఏ రకంగా ఇబ్బందులు పెడుతుంది అనే విషయాన్ని గురించి ఇప్పుడు మనం తెలుసుకుంటున్నాం. పంచానన యోగము ఆగస్టు 20వ తారీఖు ప్రారంభమవుతుంది కాబట్టి వృశ్చిక రాశి వారికి ఏ రకంగా ఉండబోతోంది అనే విషయాన్ని గురించి మీకు చెప్పడం జరుగుతుంది. వృశ్చిక రాశ్యాధిపతి కుజుడు మిథున సంచారం అంటే అష్టమ సంచారం చేయటం వల్ల కొంచెం ఇబ్బంది వచ్చే అవకాశం ఉంది. వృశ్చిక రాశి ధన మూలకంగా ఇబ్బంది పడే అవకాశం ఉంది. అలాగే అర్ధ అష్టమ శని అంటే ఆరోగ్యపరంగా చిన్న చిన్న ఇబ్బందులు వచ్చే అవకాశాలు. పంచమ రాహు అనుకూలంగా ఉన్నాడు, సప్తమంలో గురుడు అనుకూలంగా ఉన్నాడు, మరి నవమంలో బుధుడు అంటే భాగ్యస్థానంలో బుధ సంచారం వల్ల బుధ అనుకూలత వచ్చే అవకాశం. మరి దశమంలో రవి సంచారం అనుకూలంగా ఉంది. ఏకాదశంలో శుక్ర సంచారం, కేతు సంచారం అంటే ఏకాదశంలో శుక్రుడు ఉండడం వల్ల భోగాలు అనుభవించే అవకాశాలు ఎక్కువ. అలాగే కేతు వల్ల జ్ఞానం, ఆధ్యాత్మిక చింతన, ఆధ్యాత్మిక దూరంలో వెళ్ళడానికి ఎక్కువ ఆస్కారాలు ఉంటాయి కేతు వల్ల. ఈ శుక్రకేతు కలయిక వల్ల అన్యోన్యత లోపము, దంపతుల మధ్య అవగాహన లేకపోవటం, ఇబ్బందులు ఉండటం, ఇట్లాంటివి కూడా ఉండే అవకాశం. అదే ఏకాదశంలో ఉన్నాయి కాబట్టి పాపగ్రహమైన శుభం చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి శుక్రకేతు సంచారం. అట్లాగే ఈ యొక్క అష్టమ కుజుడు వల్ల మాత్రం రోగబాధలు, రుణబాధలు, వివాహ సంతాన సమస్యలు వచ్చే అవకాశం ఈ రాశి వారికి ఎక్కువగా. మరి ఈ వృశ్చిక రాశ్యాత్తు అర్ధాష్టమ శని సంచారం వల్ల శని వక్రం వల్ల మంచి చేసే యోగం ఉంటుంది ఈ రాశి వారికి. పంచమ రాహువు వల్ల చికాకుల సమస్యల నుంచి బయటపడే అవకాశం ఉంటుంది. సప్తమ గురుడు వల్ల గురుబలం ఎక్కువగా ఉంటుంది, తద్వారా అనుకూల యోగాలు వచ్చే అవకాశం ఉంటాయి. ఉద్యోగం, విద్యా విషయంలో అనుకూలత వచ్చే అవకాశాలు. అలాగే భాగ్యంలో బుధ సంచారం అంటే వ్యాపారకారకుడైన బుధుడు కూడా అనుకూలంగా ఉన్నాడు, వ్యాపారం కూడా అనుకూలంగా ఉంటుంది. అట్లాగే దశమంలో రవి సంచారం కూడా అనుకూలత వచ్చే అవకాశం. ఈ శుక్ర కేతు కలయిక కూడా ఏకాదశ స్థానంలో ఉండడం వల్ల అనుకూలత వచ్చే అవకాశం. మొత్తం మీద చూసుకున్నట్లయితే అష్టమ కుజుడు మాత్రమే ఇబ్బందిగా ఉన్నారు. అలాగే అర్ధ అష్టమ శని, ఈ శని కుజులు ఇబ్బందిగా ఈ వృశ్చిక రాశికి ఉన్నారు కాబట్టి ఈ శనికి కుజుడికి విశేషముగా జపం చేసుకుని జప తర్పణ హోమదానాదులు చేయడం ద్వారా చక్కటి అనుకూలతలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అలాగే ఈ రాశ్యాధిపతి కాబట్టి వృశ్చిక రాశ్యాధిపతి కుజుడు కాబట్టి అష్టమ కుజుడు దోషకారకుడు కాబట్టి కుజుడికి కొంచెం విశేషంగా మంగళవారం నాడు నియమాలు చేయటము, కుజుడికి విశేషముగా
సర్పశాంతి పూజలు చేయటము ద్వారా అనుకూల యోగాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అలాగే ఈ యొక్క శని కుజులు శత్రువులు కాబట్టి శని అర్ధాష్టమంలో ఉన్నాడు కాబట్టి ఆ యొక్క శనికి కూడా పరిహారం చేయటం ద్వారా ఆరోగ్య సమస్యల నుంచి అనారోగ్య సమస్యల నుంచి బయటపడే అవకాశం ఉంటుంది. అలాగే ఎట్లాంటి అనారోగ్యం రాకుండా జాగ్రత్త పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఈ పంచగ్రహ కూటమి ఈ వృశ్చిక రాశికి చాలా వరకు అనుకూల యోగంగానే ఉంది. ఎందువల్ల అంటే ఈ ఏడు గ్రహాలలో పంచగ్రహ కూటమిలో విశేషముగా ఒక గ్రహం మాత్రమే ఇబ్బందిగా ఉంది, మిగతా గ్రహాలన్నీ అనుకూలంగా ఉన్నాయి. ఈ అనుకూలంగా ఉండడం ద్వారా ఈ రాశి వారికి అనుకూలతలు వచ్చే అవకాశం ఉంది. పంచగ్రహ కూటమిలో అష్టమ కుజుడు అలాగే జాతక రీత్యా ఈ రాశ్యాత్తు అర్ధాష్టమ శని దోషమే కాబట్టి వీటి పరిహారం చేసుకున్నట్లయితే మీకు అనుకూల యోగాలు వస్తాయి. కాబట్టి వాటి పరిహారం చేసుకుని అనుకూలంగా మార్చుకోవాలని కోరుకుంటూ పంచానన యోగంలో ద్వాదశ రాశుల వారికి ఏ రకంగా ఉండబోతోంది అనే విషయాన్ని మీకు అంతా వివరంగా చెప్పడం జరిగింది. ఏ ఏ రాశి వారికి ఏ ఏ ఫలితాలు వస్తాయనే విషయాన్ని చక్కగా వివరంగా చెప్పడం జరిగింది. మీకు ఎలాంటి ధర్మ సందేహాలున్నా, జాతక సమస్యలున్నా, రుణ బాధలున్నా, వివాహ సమస్యలున్నా, సంతాన సమస్యలున్నా, వ్యాపార సమస్యలున్నా, అలాగే భూ సమస్యలున్నా, ఎలాంటి సమస్యలకైనా సరే చక్కగా మీకు ఈ యొక్క నెంబరు నా నెంబరు స్క్రీన్పై రోల్ అవుతూ ఉంటుంది. నా నెంబర్ను సంప్రదించినట్లయితే మీకు అనుకూల యోగం వచ్చే అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా మీరు నా నెంబర్ను సంప్రదించినట్లయితే మీకు ఎలాంటి పరిష్కారం అయినా సరే, ఎలాంటి సమస్యకైనా చక్కటి పరిష్కారం చెప్పి ఆ యొక్క పరిష్కారాన్ని నివృత్తి చేసి మీకు అనుకూలంగా మార్చి మీకు అందుబాటులో ఉండేటువంటి మీ రవికిరణ్ శర్మ వేలూరి జ్యోతిష్యరత్న అవార్డు గ్రహీత. నమస్కారం.